మేనిఫెస్టో ఓ నాయకుడు లేదా నాయకురాలికి ఆ ప్రాంతంపై ఉన్న పరిజ్ఞానానికి దిక్సూచి, సామాజిక పరిస్థితులకు సమస్యల పరిష్కారానికి రెఫరెండం. మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి రూపొందించిన మేనిఫెస్టో మేనిఫెస్టోకు గల సరైన అర్థానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఆమెకు ఆ నియోజకవర్గంపై ఉన్న పట్టును, సామాజిక పరిస్థితులపై ఉన్న అవగాహనను తెలియజేస్తోంది. ఎందుకంటే పట్నం దంపతులు మల్కాజ్గిరి లోక్సభకు కొత్తేమీ కాదు. ఆ మాటకొస్తే రాష్ట్ర రాజకీయాలకే పరిచయం అక్కర్లేని నేతలు. పట్నం దంపతుల సమర్థత, ప్రజాసేవలో వారికున్న గుర్తింపు వల్లే సునీత మహేందర్ రెడ్డికి దేశంలోనే కీలకమైన మల్కాజ్గిరి టికెట్ను కాంగ్రెస్ అధిష్టానం కేటాయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మళ్లీ అక్కడ కాంగ్రెస్ జెండానే ఎగరాలని, అందుకు పట్నం సునీత మహేందర్ రెడ్డే కరెక్ట్ పర్సన్ అని గుర్తించి ఆ స్థానాన్ని ఆమెకు కేటాయించారు. అధిష్టానం తనపై పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా సునీత మహేందర్ రెడ్డి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రత్యర్థుల కంటే దూకుడు ప్రదర్శించి గెలుపును ఖాయం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాను గెలిస్తే మల్కాజ్గిరి లోక్సభ పరిధిలో చేపట్టబోయే పనులతో ఆమె విడుదల చేసిన మేనిఫెస్టో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. విద్య, వైద్యానికి ప్రాధాన్యమివ్వడం ద్వారా ప్రజల ప్రాధాన్యాలను గుర్తించారు. ప్రాధాన్యమివ్వడమే కాదు, జేఈఈ, నీట్ పరీక్షల శిక్షణకు కోచింగ్ సదుపాయాలను కల్పించడమనే అంశాన్ని సునీత మహేందర్ రెడ్డి తొలిసారిగా తెరపైకి తెచ్చారు. ఇలా ఒకటేంటి, చిరు వ్యాపారులు, చిన్న పరిశ్రమల నిర్వాహకులు, మహిళలు, పెద్దలు, పిల్లలు, ఇలా అన్ని వర్గాలకు సునీత మహేందర్ రెడ్డి తన మేనిఫెస్టోలో ప్రాధాన్యమిచ్చారు. పేదల ఇంట పెళ్లిళ్ల కోసం చిన్న ఫంక్షన్ హాళ్లను అందుబాటులోకి తేనున్నట్టు ప్రకటించారు. మేనిఫెస్టోలో కాంగ్రెస్ మల్కాజ్గిరి అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి పొందుపరిచిన అంశాలను బట్టి తన పార్లమెంటుపై ఆమెకున్న పట్టు, అవగాహన అర్థమవుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే ప్రజలు ఆమెకు అండగా నిలుస్తున్నారు అని పేర్కొంటున్నారు.